करो शाकिर, कौन बात करने, गांव वाले बात करो, वो समस्या विना वच्चा మీకు సంతృప్తి దేంతో ఉన్నది అది చెప్పండి, సమస్యలు ఏమున్నాయి అది చెప్పండి. సొసైటీకే కాకుండా వేరే పనులు కూడా ఏమున్నాయి చెప్పండి. మళ్ళీ చెప్పండి. ఈరోజు మన వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క నాయకులకు, సభకు అందరికీ నమస్కారం. ఈరోజు చగిలన్న గారు మన ఊరికి రావడం చాలా సంతోషకరం. కొన్ని సమస్యలు ఉన్నాయి, నేను ఎమ్మెల్యే దృష్టికి చెప్తాను. ఏంటంటే మొదటిది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళది బాగా ఇబ్బంది ఉన్నది. ఇంకొకటి మా సొసైటీ గోదాం కూడా నిర్మించుకున్నాము, దానికి ప్రహరీ గోడ ఒకటి కావాలా. కమ్యూనిటీ హాల్ అసంపూర్తిగా ఉన్నది, దాని కొరకు ఇప్పుడే ప్రొసీడింగ్ ఇచ్చేస్తున్నారు, బాగా సంతోషం. ఇంకొకటి ముస్లిం, అదేవిధంగా కొన్ని డ్రైన్స్ సీసీ రోడ్స్ కూడా అవసరం ఉన్నాయి. మొన్న ఈ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా మంచి పనులు అవుతున్నాయి. ఏంటంటే మనకు ఈరోజు ఇప్పుడు యంగ్స్టర్ ఉన్నారు, ఈసారి సార్కి హోమ్ మినిస్టర్ అవకాశం రావాల్సింది. మహమూద్ అలీ గారు సీనియర్ నాయకులు కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఈసారి నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గారు మన సార్, మా పేద ప్రజల్ని మీరు హృదయాల్లో పెట్టి కాపాడుకుంటున్నారు, దానికి మేమందరం మనస్ఫూర్తిగా వందనం తెలియజేస్తున్నాం. మా గ్రామానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవి డబల్ బెడ్రూమ్ కానీ కొన్ని ఉన్నాయి. మళ్ళా ఎస్సీ కమ్యూనిటీ ఒకటి పెండింగ్ ఉంది, మళ్ళా బీసీ కమ్యూనిటీ మాకు లేదు, ఇది ఉంది బాగా అంతే చేయాలని మనం చేసి ఈ అవకాశం మాకు ఇచ్చేస్తున్నాం. మీనార్ పల్లి గవర్నమెంట్ డెవలప్మెంట్ కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఒక మోడల్ విలేజ్ కనుక డెవలప్మెంట్ 20 ఇయర్స్ అవర్లో స్టేట్ లెవెల్ మీద జరగడం ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ డబుల్ బెడ్రూమ్తో గరిమా మెయిన్ జరుగుతాయి. డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ నయ్యేదో నిజాం బోధన మీద గిరాయి గిరాయి మూమెంట్ మేము. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మైక్ నేను మీ మెయిన్ రోడ్కి సూప్ వచ్చేదా పనికి మెయిన్ రోడ్కు సిసి డ్రైన్ హౌర్ వచ్చాను పోదా విలేజ్ పూరక పానీ జానేకి వస్తే రోడ్ సైడ్ డ్రైనేజ్ చేద్దాం. 10 లక్ష సిసి డ్రైన్ చేయడం రోడ్ సైడ్ డ్రైన్ కంపెనీ కదా. మైనార్టీ కమ్యూనిటీ హాల్ తీసుకుని ఉద్దేశం ఒకరి 5 లక్ష చేసి ఒక కంప్యూటర్ చేద్దాం. అదే ఒక గ్రేవ్ యార్డ్ మైనార్టీ గ్రేవ్ యార్డ్ కదా, ఎస్టీ కమ్యూనిటీ హాల్ కంప్లీట్ చేద్దాం. వస్తు ఫెన్సింగ్ బౌండరీ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఒక న్యాయ కట్టే టెంపుల్ బందే సార్, శివరామ మందిర్ బందే సార్, ఉస్కే వస్తే స్పెషల్ ఫండ్స్ అయ్యాయి సార్. సభ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ తారాచంద్ గారికి, అలాగే ఉప సర్పంచ్ భూమన్న గారికి, గౌరవ బోధన ఎంపీపీ గుత్తే సావిత్రి గారికి, గౌరవ ZPTC లక్ష్మి గంగారెడ్డి గారికి, అలాగే సొసైటీ వైస్ చైర్మన్ గౌరవనీయులు వెంకటేశ్వరరావు గారికి, DCCB డైరెక్టర్ గౌరవనీయులు పెద్దలు గిరిధావర్ గంగారెడ్డి అన్న గారికి, అలాగే DCCB డైరెక్టర్ గౌరవనీయులు శరద్ గారికి, బోధన్ మండల నాయకులు ముఖ్య నాయకులు బుద్ధరాయేశ్వర్ గారికి, బోడన్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు నరసయ్య గారికి, నవీపేట్ మండల పార్టీ అధ్యక్షులు నరసింహరావు గారికి, వెంకటేశ్వరరావు దేశాయ్ గారికి గారికి, సొసైటీ చైర్మన్ అల్లే జనార్దన్ గారికి, జక్క సంజు పటేల్ గారికి, వైస్ ఎంపీపీ గౌరవనీయులు పెద్దలు గంగారెడ్డి అన్న గారికి, నాతో పాటు వచ్చిన సర్పంచ్లు ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ సొసైటీ చైర్మన్లు
అలాగే మినార్పల్లి గ్రామస్తులు, అత్తా చెల్లెలు, అన్నాదమ్ములు, పాత్రికాయ మిత్రులు అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మినార్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయాలా మరియు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం పెట్టుకొని మినార్పల్లి గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ముఖాముఖిగా మీతోని మాట్లాడాలనే ఉద్దేశంతోనే మినార్పల్లి గ్రామం రావడం జరిగింది. గతంలో 2.5 సంవత్సరాలు దాదాపు కరోనా మహమ్మారి వల్ల అనేక ఇబ్బందులు వచ్చినాయి. రాష్ట్రంలో ఆర్థిక భారం ఉన్నా సరే సంక్షేమ పథకాలు అనేది ఎక్కడ కూడా ఆపలే. మీ మినార్పల్లి గ్రామంలో దాదాపు ఇక్కడ పెన్షన్లు అనేది ఎన్ని వస్తున్నాయి, 814 మంది పెన్షన్కి ఇచ్చారు 150, 150 మందికి పెన్షన్ వస్తే 150,000 నెల నెలకు మీకు వస్తూనే ఉన్నాయి. 585 రైతులు మినార్పల్లి గ్రామంలో ఉన్నారు. ఎకరానికి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం వారి ఖాతాలో డైరెక్ట్గా పడతా ఉన్నాయి. 6,15,00,000 రూపాయలు ఈరోజు వరకు మన మినార్పల్లి గ్రామంలో రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక సామాన్య రైతు చనిపోతే 1 ఎకరం 10 గుంటల 20 గుంటల భూమి ఉన్న చిన్న రైతులు ఉంటారు. వారు చనిపోతే వారి కుటుంబం ఎంతో బాధల్లో ఉంటుంది, రోడ్డు మీద వస్తుంది, బాగా ఇబ్బందికరంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతు బంధు స్కీమ్, రైతు బీమా స్కీమ్ కింద ఆ రైతు కుటుంబానికి ఆదుకోవడానికి 5,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అలాగే మినార్పల్లి గ్రామంలో ఒక రైతు చనిపోతే వారి ఇంటికి డైరెక్ట్గా 5,00,000 రూపాయలు డైరెక్ట్గా చేరుకున్నాయి. అలాగే మినార్పల్లి గ్రామంలో కులాలకు మతాలకు అతీతంగా 48 బిడ్డల పెళ్ళి దాదాపు 50,00,000 రూపాయలు పైచేలకు ఇచ్చి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చిన పైసలు డైరెక్ట్ మీ ఖాతాలో డైరెక్ట్గా జమ అయిపోయినాయి. ఇట్లా ప్రతి గ్రామంలో ఏదో ఒక రూపంలో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ పథకం చేరలేని ఇల్లు లేదు. ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడ పోయినా మినార్పల్లి గ్రామంలో కూడా ఏ ఇంట్లో కూడా కట్కా కొడితే అన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మీకేమైనా వచ్చిందా అంటే అవునన్నా, మా ఆయన రైతు ఉన్నాడు, రైతు బంధు పథకం మాకు వస్తూ ఉన్నది, నా బిడ్డ పెళ్ళి అయింది, పెళ్ళి అయితే 100,16,000 రూపాయలు వస్తూ ఉన్నాయి, మళ్ళా మా కోడలు ఆమె గర్భిణీ ఉంటే పౌష్టిక ఆహారం తినడానికి 13,000 రూపాయలు వచ్చినాయి అన్న, ఎవరు కూడా ఇయ్యలే ఈరోజు వరకు, ఏ ప్రభుత్వాలు కూడా ఇయ్యలే, 13,000 రూపాయలు వచ్చినాయి. అలాగే మా మనవడు చదువుకుండా ఆయనకు 125,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం కట్ చేస్తూ ఉన్నది. స్కూల్ యూనిఫామ్ ఫ్రీ, షూస్ ఫ్రీ, బుక్స్ ఫ్రీ, నాణ్యతమైన ఇంగ్లీష్ మీడియం చదువు 125,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. మీ మినార్పల్లి గ్రామానికి వస్తే గతంలో 200 రూపాయలు పెన్షన్ వస్తుండే, కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 రూపాయలు, ఒక అవ్వకి 2,000 రూపాయలు పెన్షన్ వస్తే ఆమె ఏం చేస్తున్నది, నెలగానే మళ్ళీ వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ కోడలు కానీ మెల్లగా ఇంటికి వస్తారు 28 తారీఖు.
వచ్చి అమ్మ 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది కదా అని కాళ్ళు ఒత్తుతారు, నమస్తే పెడతారు, ఆరోగ్యం అడుగుతారు. ఇక అమ్మ మనసు ఎట్లా ఉంటుంది, మెత్తగా తీయగా ఉంటుంది. ఓ వచ్చిన కాడే పోయి నా బిడ్డ వచ్చిందని 500 బిడ్డకి ఇస్తుంది, 500 కొడుకుకి ఇస్తుంది, మన్మడికి 100, మన్మరాలకి 100 ఇచ్చి మిగిలిన పైసలు పెట్టుకుంటుంది. అంటే ఇంత గౌరవంగా ఈరోజు వాళ్ళు కూడా బ్రతుకుతా ఉన్నారు 2000 రూపాయలు తీసుకొని. అలాగే మన గ్రామంలో ఒక ఒంటరి మహిళ ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారి ఇంట్లో కానీ బొమ్మన్న ఇంట్లో మంచి అన్నం వండితే వాళ్ళ భార్య ఏమంటుంది, అదే మిగిలిపోయింది పోయి అన్నం, మన ఊర్లో ఒంటరి ఆమె ఉన్నది ఆమెకి ఇచ్చేసిరండి అని చెప్తాం. ప్రతి ఒక్క ఇంట్లో ఎట్లా ఉంటుంది, అరే ఒక ఒంటరి మహిళ ఉన్నది ఊర్లో, మిగిలిన అన్నం ఆమెకి ఇచ్చేసి రావాలని చెప్తాం. ఒంటరి మహిళలకు ఏ ప్రభుత్వాలు కూడా ఏనాడు కూడా ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఈరోజు అదే ఒంటరి మహిళ గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో దాదాపు 2000 రూపాయలు మహిళకు పెన్షన్ ఇస్తా ఉన్నారు. అయితే ఒకసారి ఆలోచన చేయాలి, బడుగు బలహీన వర్గాలకు ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా ఆదుకోలేదు. ఈరోజు దళితుల గురించి మాట్లాడితే, ఈరోజు దళితుల గురించి మాట్లాడితే, దళితులు ప్రతి గ్రామంలో చాలామంది దళితులు ఉన్నారు, కానీ దళిత బిడ్డల గురించి ఆలోచించింది ఎవరు? వారికి స్వయాన ఉపాధి ఏ ప్రభుత్వాలైనా గతంలో కలిగించిందా ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ మినార్పల్లి గ్రామంలో 2 దళిత కుటుంబాలకు దాదాపు 20 లక్షల రూపాయలు భవానీపేటలో ఇచ్చినాం కదా, మినార్పల్లిలో భవానీపేటలో ఇచ్చినాం 20 లక్షలు. ఇప్పుడు మినార్పల్లిలో కూడా నెక్స్ట్ మీకు మళ్ళా దళిత బంధు స్కీమ్ కింద మళ్ళా మినార్పల్లి గ్రామంలో కూడా ఇక్కడ దళిత బిడ్డలకు తప్పకుండా 10 లక్షల రూపాయలు ఇచ్చి వారికి ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇలా అనేక స్కీమ్స్ మనకు వస్తూనే ఉన్నాయి, ప్రతి నెల ఇంటింటికి పైసలు చేరుకుంటా ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చింది ఎందుకంటే కరోనా మహమ్మారి వల్ల కొద్దిగా మనకు గ్యాప్ అయిపోయింది. రాష్ట్రం మీద ఆర్థిక భారం ఉన్నా సరే సంక్షేమ పథకాలు ఇక్కడ కూడా మేము ఆపలే. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, ఎవ్వరు కూడా ఏజెంట్లు లేరు, బ్రోకర్లు లేరు, డైరెక్ట్గా మీ ఖాతాలో పైసలు జమ అవుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు స్థానిక సమస్యలు తెలుసుకోవాలా, కొద్దిగా కరోనా తర్వాత ఆర్థిక స్థిరత వచ్చింది, ఏ విధంగా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి, ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలా. నేను ఒక ఎమ్మెల్యేగా నాకు 3 సంవత్సరాల నుంచి 15 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు వస్తాయి. 15 కోట్ల రూపాయల్లో ఒక్క నయా పైస కూడా నాకు రాలి. ఎందుకు రాలి అంటే కరోనా వల్ల చాలా ఆర్థిక భారం పడింది కాబట్టి మా ఎమ్మెల్యేల పైసలు అంతా కూడా ముఖ్యమంత్రి ఖజానాలో జమ చేపించి మీ సంక్షేమ పథకాల కోసం కానీ కరోనా కోసం ఆ పైసలు మేము ఖర్చు పెట్టడం జరిగింది. అప్పుడు కరోనా మహమ్మారి చాలా ఇబ్బందికరంగా మీకు తెలుసు, చాలామంది చనిపోవడం జరిగింది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంటే మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కొద్దిగా ఆర్థిక స్థిరత వచ్చిన తర్వాత గ్రామాల్లో ఏ పనులు చేయాలి, ఏం లోపం ఉన్నది, ఎట్లా చేయాలి, ఏం కావాలా, అభివృద్ధి పనులు ఏం చేయాలనే ఉద్దేశంతో మీ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మినార్పల్లి గ్రామానికి వస్తే స్థానిక సమస్యలు, ఇక్కడ ఉన్న సమస్యలు ఎస్సీ కమ్యూనిటీ హాల్ పూర్తి కాలే అన్నారు, దానికి పూర్తి చేయడానికి ఇమీడియట్గా 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. అలాగే ముస్లిం కమ్యూనిటీ హాల్కి కూడా 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ముస్లిం గ్రేవ్యార్డ్కి సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఆ గ్రేవ్యార్డ్ వర్క్ అంతా కూడా ఇమీడియట్గా ఈ రంజాన్ వచ్చే లోపల కంప్లీట్ చేసి ఇస్తాం వాళ్ళకని కూడా హామీ ఇస్తూ ఉన్నాం. అలాగే ఎస్టీ కమ్యూనిటీ హాల్కి మళ్ళా సొసైటీ బిల్డింగ్కి సొసైటీ ప్రహరీ కూడా ఉంది కదండి, వెనకాల గోదాం కట్టిందా, సరే అన్న దాన్ని ఎస్టిమేట్ చేసి ఇవ్వండి, సరే నాకు ఎస్టిమేట్ చేసి ఇవ్వండి. నేను ఈ ఎస్టీ కమ్యూనిటీ హాల్కి కూడా బౌండరీ వాల్స్ కంప్లీట్ చేస్తాం. అలాగే డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చాలా ముఖ్యమైన సమస్య కాబట్టి ఇప్పుడే మీకు 25 డబల్ బెడ్రూమ్లు మినార్పల్లి గ్రామానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. అలా ఇమీడియట్గా మీరు గ్రామసభ పిలిపించి నిజమైన అర్హులు ఎవరు ఉన్నారో గ్రామంలో అందరు కూర్చొని మాట్లాడుకొని వారి యొక్క నివేదిక మీ సర్పంచ్ ఉప సర్పంచ్ ద్వారా మాకు అందిస్తే అది మా ఎంఆర్ఓ గారు వచ్చి
అంతా కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేసుకొని ఆ బెనిఫిషియరీస్ని శాంక్షన్ చేస్తారు. దాంట్లో కూడా అవగాహన కల్పించాల, మీరు పైసలు ఇస్తున్నారు, మీరు పైసలు ఏ విధంగా ఇస్తారు అంతా కూడా గ్రామస్తులకు పిలిపించి, ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే పైసలు వస్తే జేబులో పెట్టుకొని పడుకుందాం, ఇల్లు కట్టినా కట్టకపోయినా పైసలు అయితే వచ్చేస్తాయి అనుకుంటున్నారు. అట్లా ఉండదు. మీరు పైసలు, మీరు ఇల్లు కట్టిన తర్వాత విడతల వారీగా మీకు పైసలు వస్తాయి. మీరు ఫౌండేషన్ కానీ వాల్స్ కానీ వేసిన తర్వాత మీకు పైసలు వస్తాయి. ఆ గైడ్లైన్స్ తీసుకొని ఒక గ్రామ సభ పిలిపించి అందరికీ అవగాహన కల్పించి మళ్ళీ ఈ ఇల్లు స్టార్ట్ చేయాలా. మళ్ళీ మిగిలిన వాళ్లకు కూడా అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా అందరికీ 100% ఎవ్వరు కూడా మిగలకుండా మినార్పల్లి గ్రామంలో అందరికీ డబల్ బెడ్రూమ్ కట్టుకునే అవకాశం కలిగిస్తాం. అనేక సమస్యలు జీవితం అంతా ఉంటా ఉంటాయి, కానీ 6 అయితే 4 అయితే 3 అయితే 1 అయితే సదా మీ సేవలో ఉన్నాం, మీ అభివృద్ధి చేయాలనే కృషితోనే వస్తున్నాం. మీ గ్రామానికి వచ్చినామంటే మీతో మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి మేము రావడం జరిగింది. తప్పకుండా అన్ని విధాలుగా గ్రామంలో అభివృద్ధి చేస్తాం. మీరు చెప్పిన పనులు ఏదైతే నేను చదివినా ఇప్పుడు ఈ అన్ని పనులు కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేస్తాం. బీసీ కమ్యూనిటీ హాల్ కూడా లేదు అని చెప్పిండ్రు భూమన్న గారు, ఆ బీసీ కమ్యూనిటీ హాల్ కూడా మీకు జాగా ఉంటే ఇమీడియట్గా 5 లక్షల రూపాయలు బీసీ కమ్యూనిటీ హాల్కి కూడా ఇచ్చి ఆ కార్యక్రమం కూడా త్వరలో కంప్లీట్ చేస్తాం. మళ్ళీ మీ చెప్పిన హామీలన్నీ ఏప్రిల్ వరకు టోటల్ పనులు పూర్తి అయిపోతాయి. పనులు పూర్తి చేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇనాగ్రేషన్స్ కోసం మీ దగ్గర వస్తాం, మీ ఆశీర్వాదం తీసుకుంటాం, అన్ని పనులు కూడా కంప్లీట్ చేస్తాం. డబల్ బెడ్రూమ్ కూడా అప్పటి వరకు దయచేసి మీరు కంప్లీట్ చేసుకోవాలా. మళ్ళీ ఏప్రిల్లో వచ్చినాక మరిన్ని సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా మీ మధ్యలో ఉండి మీతో మాట్లాడి అది కూడా పరిష్కరించే విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ మళ్ళా మినార్పల్లి గ్రామస్తులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గవర్నమెంట్ లెవెల్లో చేయలేము, పర్సనల్గా గుడి కోసం తారాసంగతి రండి, పర్సనల్గా నేను చేస్తాను. ఇప్పుడు కొత్త పెన్షన్ బుక్లు ఏం పేరమ్మా? సీతారాం, విశ్రావత్ సీతారాం, ఇస్లామత్ సీతారాం. సీతారాం కొనే